అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎస్ఎస్ అమరేంద్ర బాబు, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ. ఈరోజు నేను మీకు చెప్పే టాపిక్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. వెయిన్స్ అంటే తెలుగులో సిరలు అంటాం. సో ఈ సిరలలో బ్లడ్ క్లాట్ అవ్వడం అనే దాని గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. సో ఈ ప్రెజెంటేషన్ ఎలా అవుతుంది, అంటే సిమ్టమ్స్ ఏమేమి వస్తాయి, అలాగే దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, అలాగే ఇది రావడానికి గల కారణాలు, అలాగే అత్యాధునిక ట్రీట్మెంట్లో ఏవేవి ఉన్నాయి అన్నది నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ జనరల్గా ఎలా ప్రజెంట్ అవుతుంది అంటే, పేషెంట్స్కి సడన్గా కాళ్ళలో వాపులు రావడం, అంటే ఉబ్బిపోవడం, అలాగే ఏకింగ్ టైప్ ఆఫ్ పెయిన్, మొత్తం పైనుంచి కింద వరకు కాళ్ళు అంతా లాగడం, ఈవెన్ కొన్ని స్టెప్స్ కూడా నడవలేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రొవోక్డ్ డీవీటీ, రెండోది అన్ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. ప్రొవోక్డ్ డీవీటీ అంటే మనకి రీజన్స్ తెలుస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్కి రీసెంట్గా మేజర్ సర్జరీ అంటే స్పైన్ సర్జరీ కానీ, లేదంటే బ్రెయిన్ సర్జరీ కానీ, లేదంటే హిప్ రీప్లేస్మెంట్ కానీ, ఇలాంటి మేజర్ సర్జరీస్ జరిగి బెడ్ రెస్ట్లో ఎక్కువ రోజులు పేషెంట్ ఉండడం వలన ఈ బ్లడ్ క్లాట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండో రకం కారణం ఏంటంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్, అంటే ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్లో, మల్టిపుల్ పాలిట్రామా కేసెస్లో మనకి బోల్డ్ ఫ్రాక్చర్స్ అవడం వలన పేషెంట్ బెడ్ రెస్ట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళలో సరిగా యాంటీకోయాగ్యులేషన్, ప్రొఫైలాక్టిక్గా ఇచ్చే యాంటీకోయాగ్యులేషన్ సరిగా తీసుకోకపోవడం వలన డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మూడోది ఏంటంటే, ఈ రెండూ కాకుండా ప్రొలాంగ్డ్ ట్రావెల్, అంటే కార్లో కానీ బస్సులో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు 12 అవర్స్, 20 అవర్స్ తదేకంగా కూర్చొని అలాగ కంటిన్యూస్గా జర్నీ చేయడం వలన ఈ బ్లడ్ క్లాట్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని ఏంటంటే ప్రొవోకింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ ప్రొవోకింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వస్తే కనుక దాన్ని ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. ఇంకొంతమందిలో అన్ప్రొవోక్డ్ డీవీటీ, అంటే ఈ ఫ్యాక్టర్స్ ఏవి కూడా ఉండవు. సో వాళ్ళలో రావడానికి అవకాశాలు ఎందువల్ల ఉంటాయంటే, ఒకటి హిడెన్గా ఏమైనా క్యాన్సర్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్లో ఆఫ్టర్ 50 ఇయర్స్ ఏమైనా పెల్విక్ మ్యాలిగ్నెన్సీస్, అంటే పెల్విస్లో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నా, అలాగే అబ్డామిన్లో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నా కూడా, ఈ క్యాన్సర్లో ఏంటంటే అది ప్రోథ్రాంబోటిక్ స్టేట్, అంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్లో కొన్ని రకాలైన ప్రోటీన్లు రిలీజ్ అయ్యి బ్లడ్ క్లాట్కి తోడ్పడతాయి అన్నమాట. సో వీళ్ళలో మనకి రీజన్స్ లేకపోయినా కూడా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, కాలు మొత్తం ఉబ్బిపోవడం, అలాగే నొప్పి రావడం, అలాగే పేషెంట్కి ఏంటంటే ఒక్కొక్కసారి ఈ బ్లడ్ క్లాట్ అనేది డిస్లాడ్జ్ అయ్యి ఊపిరితిత్తులకు కూడా చేరడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం పల్మనరీ ఎంబోలిజం అంటాం. ఈ పల్మనరీ ఎంబోలిజంలో ఎంత పరిమాణంలో బ్లడ్ క్లాట్ డిస్లాడ్జ్ అయ్యి ఊపిరితిత్తులకి చేరింది అనే దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. జనరల్గా పేషెంట్స్ చెస్ట్ పెయిన్తోనూ, సడన్ ఆన్సెట్ ఆఫ్ బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి తీసుకోకపోవడం లాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతాయి. ఇంకా సివియారిటీ పెరిగినప్పుడు కాఫ్, హిమోప్టైసిస్ అంటే తగ్గినప్పుడు రక్తం పడడం లాంటివన్నీ జరుగుతాయి. సో ఇదేంటంటే, ఈ పల్మనరీ ఎంబాలిజం తాలూకు తీవ్రత అనేది ఎంత బ్లడ్ క్లాట్ పైకి ఊపిరితిత్తులకి చేరింది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి పెద్ద పరిమాణంలో వెళ్తే కనుక సడన్గా డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఈ పల్మనరీ ఎంబాలిజంలో ఉంటుందన్నమాట. సో వీటిని ఎలా కనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీస్ జరిగినా, లేదంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ జరిగినా మనకి హిస్టరీలోనే తెలుస్తాయి. సో అన్ప్రొవోక్డ్ డీవీటీని ఎలా కనుక్కోవాలి అంటే, ఒక రకమైన బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. ఆ బ్లడ్ టెస్ట్లో థ్రాంబోఫీలియా వర్కప్ ఉంటాం. మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో హెచ్చుతగ్గులు, అంటే బ్లడ్ క్లాట్ ఏర్పడడానికి తోడ్పడే ఫ్యాక్టర్స్, అలాగే క్లాట్ ఏర్పడకుండా నివారించే ఫ్యాక్టర్స్, వీటిలో హెచ్చుతగ్గుల వలన ఈ బ్లడ్ క్లాట్ అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. సో వాటిని థ్రాంబోఫీలియా వర్కప్ అని మనం అన్ని ఫ్యాక్టర్స్ను కూడా ఏ స్థాయిలో ఉన్నాయో చూసుకొని వాటిని బట్టి ఒక ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉందా లేదా మల్టిపుల్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉందా అనే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. రెండోది ఏంటంటే హిడెన్ మ్యాలిగ్నెన్సీస్ కనుక్కోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 50 ఇయర్ ఏజ్ గ్రూప్లో మన సిటీ అబ్డామిన్, సిటీ పెల్విస్ చేయడం ద్వారా ఏమైనా హిడెన్ మ్యాలిగ్నెన్సీస్ ఉన్నా అవి ఒక్కొక్కసారి ఈ డీవీటీ కింద ప్రజెంట్ అవుతూ ఉంటాయి. సో ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే మెయిన్గా మనం ఏంటంటే ఓరల్ యాంటీకోయాగ్యులేషన్, అంటే రక్తం పలచబడడానికి ఇచ్చే మెడిసిన్స్. ఇనీషియల్ డేస్లో మనం ఇంజెక్షన్స్ పెట్టినా కూడా యాంటీకోయాగ్యులేషన్, తర్వాత ఓరల్ మెడిసిన్స్ కింద దీన్ని కన్వర్ట్ చేసి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఓరల్ మెడిసిన్స్లో అత్యధికంగా నోయాక్స్ అని, అంటే న్యూయర్ యాంటీకోయాగ్యులేషన్ డ్రగ్స్, ఈవెన్ కిడ్నీ డిసీజ్, డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్కి కూడా ఇచ్చే డ్రగ్స్ అనేవి ఇప్పుడు మార్కెట్లోకి రావడం జరిగింది. వీటి ద్వారా మనం ఈ బ్లడ్ క్లాట్ని ట్రీట్ చేయవచ్చు. సో ఇది డ్యూరేషన్ ఎంతవరకు అంటే, ప్రొవోకింగ్ డీవీటీలో మినిమం 3 to 6 మంత్స్ మనం ఈ ఓరల్ యాంటీకోయాగ్యులేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే అన్ప్రొవోక్డ్ డీవీటీలో ఏంటంటే లాంగ్ టర్మ్, అంటే దీర్ఘకాలికంగా ఈ ఓరల్ యాంటీకోయాగ్యులేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎంతకాలం ఇవ్వాలి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ థ్రాంబోఫీలియా వర్కప్లో వచ్చిన రిజల్ట్స్ని బట్టి, అంటే ఒక ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉందా లేదా
మల్టిపుల్ ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీ ఉన్నాయా, లేదంటే హిడెన్ మ్యాలిగ్నెన్సీ ఏదైనా ఉందా, సో ఆ మ్యాలిగ్నెన్సీకి ట్రీట్మెంట్ ఏముంది, ఏ స్టేజ్లో ఉంది, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంది, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. రెండోది ఏంటంటే పల్మనరీ ఎంబాలిజం. ఈ డిస్లాడ్జ్ అయిన బ్లడ్ క్లాట్ ఊపిరితిత్తులకి చేరడం వలన మనకి సింప్టమ్స్ వస్తాయి, పల్మనరీ ఎంబాలిజం సింప్టమ్స్. సో ఈ డిస్లాడ్జ్ అయిన బ్లడ్ క్లాట్ అనేది ఊపిరితిత్తులను చేరకుండా మనం ఐవీసీ ఫిల్టర్ అనేది ఇన్ఫీరియర్ వెనా కేవలో మనం అమరుస్తాం అన్నమాట. అది నెట్లాగా ఉండి ఈ బ్లడ్ క్లాట్ అనేది ఊపిరితిత్తులకు చేరకుండా అడ్డుకుంటుంది. సో అందరూ డీవీటీ పేషెంట్స్కి ఈ ఐవీసీ ఫిల్టర్ అనేది అవసరమా అంటే కాదండి. కొంతమంది పేషెంట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్కి మల్టిపుల్ ట్రామా అయింది, సో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, సో ఆ పేషెంట్కి ఇమీడియట్గా సర్జరీ చేయాలి, ఆ పేషెంట్కి ఆల్రెడీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ డెవలప్ అయింది, వీళ్ళలో సర్జరీ చేయాల్సి ఉన్నప్పుడు మనం యాంటీకోయాగ్యులేషన్ ఇవ్వలేము, ఎందుకంటే బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, సర్జరీ చేయలేరు. సో ఇలాంటి పేషెంట్స్లో బ్లీడింగ్ మనం అరికట్టాలి అంటే యాంటీకోయాగ్యులేషన్ ఇవ్వం కాబట్టి ఈ పల్మరీ ఎంబాలిజం రాకుండా మనం ఐవీసీ ఫిల్టర్ పెడతాం. సో అది ఒక రకం. రెండో రకంలో ఏంటంటే మనం యాంటీకోయాగ్యులేషన్ ఇచ్చినా కూడా దాన్ని మానిటర్ చేసుకోవాలి, PTINR వాల్యూస్ అవి సర్టైన్ లెవెల్ మెయింటైన్ చేయాలి. మనం యాంటీకోయాగ్యులేషన్ ఇచ్చినా కూడా మెయింటైన్ అవ్వకపోతే ఆ సర్టైన్ థెరాపెటిక్ లెవెల్, అప్పుడు కూడా మనం ఐవీసీ ఫిల్టర్ సజెస్ట్ చేస్తాం. అలాగే మూడోది ఏంటంటే ఈ యాంటీకోయాగ్యులేషన్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి కొంతమందిలో, అలాంటి కాంప్లికేషన్ వచ్చిన వాళ్ళు మనం ఇమీడియట్గా ఈ యాంటీకోయాగ్యులేషన్ అనేది, ఈ రక్తం పలచబడే మందులు అనేవి ఆపాల్సి ఉంటుంది. వీళ్ళలో కూడా పల్మరీ ఎంబాలిజం రాకుండా మనం ఐవీసీ ఫిల్టర్ అనేది పెడతాం. ఇవి అబ్సల్యూట్ ఇండికేషన్స్. అలాగే రిలేటివ్ ఇండికేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అందరి పేషెంట్స్లో ఐవీసీ ఫిల్టర్ అనేది అవసరం ఉండదు, ఓన్లీ కొంతమందిలో మనకి ఐవీసీ ఫిల్టర్ అనేది అవసరం ఉంటుంది. సో మెయిన్గా డీవీటీకి కానీ పల్మరీ ఎంబాలిజంకి కానీ ట్రీట్మెంట్ ఏంటంటే ఓరల్ యాంటీకోయాగ్యులేషన్. ముందుగా పారెంట్రల్ ఇచ్చినా కూడా, ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా, తర్వాత ఓరల్ యాంటీకోయాగ్యులేషన్ అనేది మినిమం 3 to 6 months, ఆ తర్వాత ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి అనేది ఆధారపడి ఉంటుంది. అయితే వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్స్ ఇంకొంచెం కొత్తగా చేసేది ఏంటంటే, ఇందులో ఈ డీవీటీ పేషెంట్స్లో ఆఫ్టర్ 2 to 3 years పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. ఈ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, ఈ బ్లడ్ క్లాట్ కరగడానికి మనం ఓరల్ యాంటీకోయాగ్యులేషన్ ఇచ్చినా కూడా ఆ బ్లడ్ క్లాట్ అనేది పూర్తిగా 100% కరగదు. సో దాని ఎఫెక్ట్స్ కాలు మీద 2-3 ఇయర్స్ తర్వాత ప్రభావం చూపిస్తాయి. సో ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫ్రీక్వెంట్గా పేషెంట్కి సెల్యులైటిస్ లాగా అంటే ఇన్ఫెక్షన్ వచ్చినలాగా కాలు ఉబ్బిపోవడం, రెడ్నెస్ రావడము, అలాగే స్వెల్లింగ్తో పాటు పెయిన్ రావడము, పిగ్మెంటేషన్ రావడము, సివియర్ ఇచ్చింగ్ రావడము, ఆ ఇచ్చింగ్ను గోకినప్పుడు చిన్న అల్సర్ ఫామ్ అయ్యి అల్సర్ మొత్తం స్ప్రెడ్ అయిపోవడము, ఇవన్నీ కాంప్లికేషన్స్. వీటిని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. పేషెంట్కి ఏంటంటే హెవీనెస్, నడవలేకపోవడంతో పాటు వీనస్ అల్సర్స్ ఫామ్ అవడం కూడా ఇందులో కాంప్లికేషన్స్. సో ఈ పేషెంట్స్కి ఏంటంటే మోర్టాలిటీ అంటే డెత్ వచ్చే ఛాన్సెస్ ఉండవు, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి, ఈ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ రాకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చిన సివియారిటీ అంత ఎక్కువగా ఉండకుండా ఉండడానికి మనం ఏంటంటే, ఒకవేళ డీవీటీ ఏవైనా పేషెంట్స్కి వస్తే కనుక ఇమీడియట్గా వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ దగ్గరికి వస్తే మనం కెథటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్ అనే ప్రక్రియ ద్వారా ఈ బ్లడ్ క్లాట్ని త్వరగా కరిగేలాగా చేస్తాం. ఈ కెథటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్ అనేది వితిన్ 2 weeks లోపల, అంటే మనకి డీవీటీ సింప్టమ్స్ వచ్చిన 2 వారాల లోపల సంప్రదించినట్లయితే ఈ కెథటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్, అంటే కెథటర్ ద్వారా ఏదైతే వెయిన్స్ బ్లాక్ అయ్యాయో బ్లడ్ క్లాట్ ద్వారా, ఆ వెయిన్స్ లోపలికి వెళ్ళి బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్ డైరెక్ట్గా వెయిన్స్లోకి మనం ఇంజెక్ట్ చేస్తామన్నమాట. దానివల్ల బ్లడ్ క్లాట్ కరగడం అనేది కొంచెం త్వరితగతిన జరగడమే కాకుండా, ఈ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ ఏదైతే 2-3 సంవత్సరాల తర్వాత దాని ఎఫెక్ట్ చూపిస్తుందో అది రాకుండా, లేదంటే ఒకవేళ వచ్చిన సివియారిటీ అంటే వీనస్ అల్సర్స్ ఫామ్ అయ్యేంత సివియారిటీ రాకుండా తగ్గించడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ కెథటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్ అనేది 2 weeks లోపల చేస్తే రిజల్ట్స్ అనేవి అత్యుత్తమంగా ఉంటాయి, 100% మనం గ్యారంటీ ఇవ్వచ్చు. 2 weeks తర్వాత ఏమవుతుందంటే ఈ బ్లడ్ క్లాట్ అనేది వెయిన్స్ వాల్స్కి అతుక్కుపోవడం వలన దీని రిజల్ట్స్లో అనేది వేరియేషన్స్ ఉంటాయి, అంత గ్యారంటీగా మనం 100% చెప్పలేము. సో ఎనీ పేషెంట్ డీబీటీతో బాధపడుతున్నట్టయితే వితిన్ 2 weeks లోపల వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్కి రిఫర్ చేయాలి. అలాగే వాళ్ళు అఫోర్డబుల్ పేషెంట్స్ ఉంటే కనుక కెథటర్ డైరెక్టర్ థ్రాంబోలైసిస్ని తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఫ్యూచర్లో వాళ్ళు పొందగలుగుతారు. థ్యాంక్ యూ.